అన్యం పుణ్యం ఎరగని పల్లె ప్రజల్ని మీ పాటలతో చేతలతో రెచ్చగొట్టి ఎందుకు వాళ్ళు విప్లవకారులుగా తయారు చేస్తున్నారు? అమాయకుల్ని ఆవేశపరులుగా మార్చి చేతులకు తుపాకులు ఇచ్చి ఎందుకు వాళ్ళని హంతకులుగా తయారు చేస్తున్నారు? లేదన్నా, మా పాటలతో వాళ్ళని రెచ్చగొట్టడం లేదు, నిద్రపోయే వాళ్ళని లేపుతున్నాం. మేము ఆయుధాలు చేతికిచ్చి వాళ్ళని హంతకులుగా మార్చడం లేదు. ఈ దోపిడీ గాళ్ల నుంచి ఆత్మరక్షణ చేసుకోమంటున్నాం. ఎవరు ఎవరిని దోపిడీ చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుద్దనే నేను నీ దగ్గరకు వచ్చానన్నా. అన్నా, విత్తనాలు వేసేది వాళ్ళు, నీళ్లు పెట్టేది వాళ్ళు, సాగు చేసేది వాళ్ళు, కోత కోసేది వాళ్ళు, కుప్ప నూర్చేది వాళ్ళు. వాళ్ళు కష్టపడి వేసిన కుప్పలోంచి ఒక గుప్పెడ మెతుకులు తినే హక్కు వాడికి లేదా అన్నా? ఎవడు బాబు ముల్లరాజు పట్టుకెళ్ళడానికి? ఆ భూములు మావే, మా తాతలవే, మా ముత్తాతలవే. ఆ తర్వాత వాళ్ల బిడ్డలవి, ఆ తర్వాత వాళ్ల బిడ్డలవి, ఆ తర్వాత వాళ్ల వాళ్ల బిడ్డలవి. దోరా, మరి మా బిడ్డలకి మిగిలేదేమిటి? గడ్డి. ఇదన్నా, ఇది మన సమసమాజం, ఇది మన ప్రజాస్వామ్యం, ఇది మన స్వతంత్రం. అందుకని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని హత్యాకాండలు సాగిస్తారా? అసలు ఏం సాధించాయి మీ విప్లవాలు? చావులను మిగిల్చాయి, సర్వనాశనాలను మిగిల్చాయి. ఇంత విసరగానే చిట్టబదు, దానికి కాయ కాయదన్నా. ఈ రోజు మేము చేసే పోరాటం ఈ రోజు కోసం కాదు, రేపు కోసం, మా కోసం కాదు, రేపటి తరం కోసం. లేనోడికి అసలు సిసలైన స్వతంత్రం తేవడం కోసం.